వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు మిల్క్ మేకర్ మష్రూమ్ కర్రీ చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది. ఇందులో మసాలాలన్నీ మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఈజీగా చేసుకోగలిగే మష్రూమ్ కర్రీ ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇందులో పుచ్చిపప్పు అంటాం కదా, అవి, జీడిపప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, 2 టమాటాలు, 1 పెద్ద ఉల్లిపాయ, అల్లం, చిన్న ఉల్లిపాయ అన్నీ వేసుకొని ఉప్పు పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ అయ్యేలోపు మనం స్టవ్ పైన మిల్ మేకర్ పెట్టుకొని వేడి నీళ్ళల్లో వేసుకొని అట్లా ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం ఇంగువ, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అంతే. అవి 3 వేసుకొని కొంచెం అలా ఆవా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు వేసుకొని ఊరికి జస్ట్ ఆయిల్లో అట్లా ఫ్రై చేసుకొని ఎమ్మటే మసాలా వేసేసుకోవాలి. అది మాడకుండా ఈ మసాలా పేస్ట్ ఉంది కదా, అది బాగా ఫ్రై చేసుకోవాలి. అన్ని పచ్చి వేసుకున్నాం కాబట్టి కొత్తిమీర, పుదీనా అది కూడా వేసాను అందులోనే. అన్ని పచ్చి వేసుకున్నాం కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని ఈలోపు మష్రూమ్ కడిగి పెట్టుకోవాలి. మనకు అట్లా అవుతుంది, అదంతా ఉడికే కొద్దీ కలర్ చేంజ్ అవుతూ డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడు ఈ చల్ల నీళ్ళు పోసుకొని ఈ మిల్ మేకర్ని అట్లా పిండుకొని కూరలో వేసుకోవాలి. ఈలోపు మష్రూమ్ కూడా కట్ చేసి పెట్టుకొని ఉన్నాను చెప్పాను కదా, కడిగి పెట్టుకొని అవి కూడా వేసుకోవాలి. ఇవి బాగా కలుపుకొని ఈ దీంట్లో మష్రూమ్లో నీళ్ళు వస్తాయి, మళ్ళా ఆ నీళ్ళన్నీ మళ్ళీ ఇంకే వరకు ఉడికించుకోవాలి. అట్లా మనం నీళ్ళేమి వేయలేదు అందులో, ఆ మష్రూమ్లో అయ్యి అట్లా వచ్చినాయి. ఆ నీళ్ళు బాగా ఇనికే వరకు కలుపుకుంటూ ఇనికాక కొంచెం నీళ్ళు పోసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయింది, కారం పచ్చిమిర్చి కారం వేసాం కాబట్టి సరిపోతుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు చాలినట్టు అనిపిస్తే నేను వేసాను కొంచెం. మనకి అట్లా ఆయిల్ అంతా పైకి వస్తుంది ఉడికిన తర్వాత, అప్పుడు కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో చూసుకుంటూ. ఇది రైస్, బిర్యానీ, చపాతీ, పుల్కా, పూరి అంటెల్లోకి బాగుంటుంది. ట్రై చేసి చూడండి, చూసి కామెంట్లో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.